ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. వాల్మీకుల మేలుకొలుపు బైకు యాత్రకు కొత్త చెరువు వాల్మీకి సోదరులు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 23న కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రారంభమైన ఈ యాత్ర నేడు కొత్త చెరువు చేరటంతో వాల్మీకులు వారికి ఘన స్వాగతం పలికారు. మేలుకొలుపు యాత్ర శనివారం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఈదుల ముస్తూరు కాటి కోటేశ్వర ఆలయం నుండి ప్రారంభమై ధర్మవరం కొడపగానిపల్లి కొత్త చెరువు గ్రామానికి చేరిన సందర్భంగా కొత్త చెరువు మండల వాల్మీకి నాయకులు భారీ ఎత్తున పాల్గొని బాణాసంచ పేలుస్తూ డప్పు వాయించాలతో ఘన స్వాగతం పలికారు. మేలుకొలుపు యాత్ర చేస్తున్న వాల్మీకి సోదరులను శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంక్షేమ సంఘం అధ్యక్షులు కె గంగాధర్, ఉపాధ్యక్షులు బండ్లపల్లి రాజు, కన్వీనర్ రామాంజనేయులు, కదిరి బంగారు షాప్ కృష్ణమూర్తి, కొడపగానిపల్లి యూత్ ఓ రామచంద్రమూర్తి, డిపో భాస్కర్, రామచంద్ర, గోడ్లూరు చంద్ర, లింగమయ్య, కేశప్ప తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ్ సంఘం ఆధ్వర్యంలో మంత్రాలయం నుంచి అమరావతి వరకు చేపట్టినటువంటి వాల్మీకి మేలుకొలుపు యాత్రలో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లా కొత్త చెరువు రావడం జరిగింది. ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019 ఎలక్షన్ సమయంలో వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్పిస్తాం, మీకు రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు మాకు పూర్తి ఆధారాలు ఈరోజు మన మిత్రులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అసెంబ్లీ సెషన్లోనే మీకు బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అదే సమయంలో 2019 ఎలక్షన్ టైంలో కర్నూలు జిల్లా వేదికగా నరేంద్ర మోడీ గారు కూడా ఇదే మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకే ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్ళైనా కూడా మా గురించి పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు మొండి వైఖరి చూపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరిని మేలుకొల్పాలని మేము ఈ యొక్క వాల్మీకుల మేలుకొల్పు యాత్ర చేపట్టడం జరిగింది. ఇది మంత్రాలయం నుంచి అమరావతి వరకు కూడా చేరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, అలాగే ఇది ఢిల్లీ కేంద్రం కూడా మేము పోరాటాలు చేయబోతా ఉన్నాం. తప్పకుండా వాల్మీకి బోయలకు ఎస్టీ ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాలు ఇలాగే ఉధృతం చేస్తామని, మేము ఇలాగే కొనసాగి మా పోరాటాలు కొనసాగిస్తామని కూడా తెలియజేస్తూ మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.